ఈరోజు సీఎం యాప్ అని ఒకటి తీసుకొచ్చే మధ్య దశ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ఆర్బీకేలకు అనుసంధానం చేశాం. ఇప్పటికే పంట కొనుగోళ్ళన్నీ కూడా ఆర్బీకే స్థాయిలోనే జరిగేట్టుగా ఏ రైతు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏ రైతు పంట అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ డిస్ట్రెస్ సిగ్నల్ డిస్ట్రెస్ కాల్ మార్కెటింగ్ శాఖకు జాయింట్ కలెక్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్కు రెండింటికి పంపిస్తాడు. పంపించిన వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అవుతుంది, వెంటనే జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఆ డిస్ట్రెస్ కాల్ ఇచ్చిన ఆ గ్రామ ఆర్బీకేలో పరిధిలో ఉన్న ఆ పంటను డైరెక్ట్గా ప్రభుత్వమే ఇంటర్వ్యూ అయికొనే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈరోజు ఇవాళ చేస్తూ ఉన్నామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికోసమని అధ్యక్ష అదే పనిగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి కూడా ఏర్పాటు చేయడం అంది అధ్యక్ష, కేవలం ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం అధ్యక్ష ఇది చేసిద్దు అధ్యక్ష. ఇది కాక రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అధ్యక్ష 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు వ్యవసాయ రంగంలో జరుగుతూ ఉన్న మార్పులు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ సలహా కమిటీలకు భూస్వామ్యం అయినాయి అధ్యక్ష. రైతులే ఒక కమిటీగా ఫామ్ అయి ఆర్బీకే స్థాయిలోనే వ్యవసాయ సలహా కమిటీలు ఫామ్ అయ్యాయి. ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఫామ్ అయ్యాయి, మండల స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఫామ్ అయ్యాయి, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఫామ్ అయ్యాయి, రాష్ట్ర స్థాయిలో కూడా వ్యవసాయ సలహా కమిటీలు ఫామ్ అయ్యాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో ఈ వ్యవసాయ సలహా కమిటీలు ప్రతి నెల మొదటి శుక్రవారం ఖచ్చితంగా మీట్ అవుతాయి, సలహాలు మీట్ అవుతాయి. ప్రభుత్వానికి సలహాలు, ప్రభుత్వానికి సమస్యలు తీసుకొచ్చే విధంగా వాళ్ళు అక్కడ నిర్దేశిస్తారు. ప్రతి నెల 2వ శుక్రవారం మండల స్థాయిలో మళ్ళీ వ్యవసాయ సలహా కమిటీ మీటింగులు జరుగుతాయి. ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు కూడా మీటింగులు జరుగుతాయి. ప్రతి సూచనను, ప్రతి సలహాను ఆర్బీకే స్థాయి నుంచి వచ్చేటివన్నీ కూడా కలెక్టర్లు దగ్గరుండి సాల్వ్ చేసే కార్యక్రమం. వాళ్ళు సాల్వ్ చేయలేనేటివి హెచ్ఓడికి, సెక్రటరీ అగ్రికల్చర్కు పంపించే కార్యక్రమం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం, చివరకు ప్రతి సమస్య కూడా సాల్వ్ చేయాలి అన్న ఆరాటం, ఇవన్నీ కూడా ఎప్పుడూ జరగని విధంగా ఆర్బీకే స్థాయిలోనే ఇవాళ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగానే అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టిన అధ్యక్ష 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బకాయిల్ని, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన 9,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల్ని, 384 కోట్ల విత్తన బకాయిల్ని కూడా చిరునవ్వుతో మన ప్రభుత్వమే భరించింది అని చెప్పి కూడా, భరిస్తూ ఉంది అని చెప్పి కూడా చిరునవ్వుతో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అధ్యక్ష. కాసేపటి కిందట అమూల్ సంస్థ గురించి, కాసేపటి కిందట ఒక అమూల్ కోఆపరేటివ్, అమూల్ అనేది ఒక సంస్థ కూడా కాదు అధ్యక్ష, అమూల్ అనేది ఒక కోఆపరేటివ్ విప్లవం, సహకార రంగం విప్లవం. అమూల్లో ఎవరు అధ్యక్ష ఓనర్లు? అంత పాలు పోసే రైతులే. ఆ లాభాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? ప్రతి సంవత్సరం రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ఆ పాలు ఎవరైతే పోస్తారో వాళ్ళందరికీ మళ్ళీ పంచుకుంటారు, వాళ్ళే తిరిగి ఇచ్చేస్తారు. అదొక ఉద్యమం, సహకార రంగ ఉద్యమం ఇస్ కాల్డ్ అమూల్. అండ్ అమూల్ దేశంలోనే బిగ్గెస్ట్ సహకార రంగంలో ఉద్యమం అధ్యక్ష. ఇటువంటి అమూల్ సంస్థ ఈరోజు రావడం వల్ల, ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అడుగు పెట్టడం వల్ల ఈరోజు జరిగింది ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు మోసాలు, ఇంతకుముందు పాలు పోసేటప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ దగ్గర నుంచి ఎంత ఉంది అనే దగ్గర నుంచి, టెస్టింగ్ దగ్గర నుంచి ప్రతి చోట మోసాలే అధ్యక్ష. ఈరోజు అవన్నీ కూడా పోయి గ్రామ స్థాయిలోనే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష.
టెస్టింగ్ అన్నది వాళ్ళ కళ్ళ ముందరనే, రైతు పాలు పోసి అక్క చెల్లెమ్మ కళ్ళ ముందరనే ఈరోజు టెస్టింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ టెస్టింగ్ జరగడం వల్ల ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, ఈ టెస్టింగ్లు జరగడం వల్ల ఈరోజు అమూల్ వచ్చిన తర్వాత అమూల్ వల్ల ప్రతి రైతుకు 5 రూపాయల నుంచి 15 రూపాయల లీటర్కు ఎక్కువ రేటు రావడం మొదలుపెట్టింది. ఒక్కసారి అమూల్ వచ్చి ఈ రకమైన రేట్లు ఇవ్వడం మొదలుపెట్టేసరికి, వాళ్ళ కళ్ళ ముందరనే టెస్టింగ్ చేయడం మొదలుపెట్టేసరికి, మిగిలిన డైరీలన్నీ కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీ, ఇంక్లూడింగ్ దట్ డైరీ చంద్రబాబు నాయుడు డైరీ గారు సహా మిగిలిన డైరీలు కూడా రేటు ఎక్కువ చేసి పాలు పోసిన దానికి ఎక్కువ రేటు ఇవ్వక తప్పని పరిస్థితిలోకి వెళ్ళి రేటు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది అధ్యక్ష. ఇది కేవలం సహకార రంగం విప్లవం వల్ల అధ్యక్ష. ట్రెండ్ సెట్ చేశారు అధ్యక్ష. దేవుడు దయతో అధ్యక్ష వాతావరణం అనుకూలించి కరువు సీమల్లో కూడా ఈరోజు దేవుడు దయ వల్ల నీరుంది అధ్యక్ష. ఈ రెండు సంవత్సర కాలంలో నీళ్లు పుష్కలంగా కూడా మేము ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. మా గండ్లు మా దగ్గర ట్యాంకులు లేకపోద్దున్న బ్రీచ్ అయ్యే పరిస్థితులు వస్తాయని, ఇటువంటి పరిస్థితి మా డ్యాము నిండుగా ఉండే పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష ఈ 2.5 సంవత్సర కాలంలో డ్యాములు రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి అధ్యక్ష. అఫ్కోర్స్ కొద్దిగా ఈ వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, బట్ స్టిల్ ఇట్స్ ఎ టెంపరీ థింగ్. దీని నుంచి బయటపడిన తర్వాత రిజర్వాయర్లు పుష్కలంగా ఉంటాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పుష్కలంగా పెరిగింది, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇటువంటి ఈ 2.5 సంవత్సర కాలంలో ఇటువంటి కరువు సీమల్లో కూడా ఈరోజు పంటలు బాగా పండిస్తూ ఉన్నారు, పంట విస్తీర్ణం కూడా ఈరోజు బాగా పెంచుకోగలిగాము అధ్యక్ష. అధ్యక్ష రైతులకు ఇంతకుముందు అధ్యక్ష కరువులు కటకాలు మాత్రమే తెలుసు అధ్యక్ష, కానీ ఈసారి కరోనా కూడా సవాలుగా విసిరినా కూడా ఈ సమయంలో రైతుల పట్ల మరింత బాధ్యతగా ముందుకు అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు ఎగ్గొట్టినవి బకాయిలుగా పెట్టినవి కూడా చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం, వ్యవస్థల్ని ఎక్కడికెక్కడ సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం, మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేయలేము అనుకుని వదిలేసినవి కూడా వదిలేసిన పరిస్థితులను కూడా మారుస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ అడుగులు ఏ స్థాయిలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామంటే అధ్యక్ష, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహకందని విషయం, పొగాకు కొనుగోలులో ప్రభుత్వం ఇంటర్వీన్ కావడం అన్నది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహకందని విషయం. అట్లాంటిది పొగాకు రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే కూడా గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రభుత్వం ఇంటర్వీన్ అయ్యింది, ప్రభుత్వం మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసింది, కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు పొగాకు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోగలిగింది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తాను అధ్యక్ష. ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు గతంలో జరగలేదు అధ్యక్ష, అటువంటి ఇంటర్వెన్షన్స్ ఈరోజు జరుగుతూ ఉంది. గతంలో అధ్యక్ష పామాయిల్ రేట్లు, వెస్ట్ గోదావరిలో పామాయిల్ రేట్లు ఎంత దారుణంగా ఉండేటువంటి అధ్యక్ష, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేట్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటివి కాదు, ఇచ్చేవాళ్ళు కాదు, ప్రభుత్వం పట్టించుకునేది కాదు, ఇప్పించాలని తాపత్రయపడేది కాదు. కానీ ఈరోజు అధ్యక్ష ఆ రేట్లు ఒకసారి చూస్తే ఆ రోజు ఇచ్చిన రేట్ల కన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన రేట్ల కన్నా ఈరోజు డబుల్ రేట్లు బలుపుతూ ఉంది. ఎంత కనుభవన ఇంతకుముందు 7,000 లోపు ఉండే రేటు ఈరోజు 19,000 రూపాయలు పలుకుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాని చూసి రేట్లు పెంచమని చెప్పి అడిగే పరిస్థితులకి ఇవాళ అక్కడ కూడా వస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉంటే, వెస్ట్ గోదావరికి సంబంధించిన మా మంత్రి గారు ఏ రకమైన మార్పు జరిగిందో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఉదయం
గత కొద్ది రోజులుగా రాయలసీమ నెల్లూరు జిల్లాలో పడతా ఉన్న వర్షాల వల్ల అధ్యక్ష నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి ఖచ్చితంగా కూడా ఈ సభ ద్వారా కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఉదయం కూడా భారీ వర్షాల వల్ల కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాల్లో జరిగిన ఎఫెక్ట్ను కూడా కలెక్టర్లతో సమీక్షించడం జరిగింది నష్టపోయిన ప్రజలను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఎటువంటి ప్రజలు ఎవరు కూడా నష్టం జరిగింది కాదని నేను అనలేను బట్ నష్టం జరిగినా కూడా దేవుడి దయతో చేయగలిగిన మంచి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష కలెక్టర్లకు ఇదివరకే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లను చాలా లిబరల్గా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది కంపాషనేట్గా ఉండమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రతి అడుగులోనూ కూడా కలెక్టర్లు మానవత్వం చూపించాలి చూపించమని చెప్పి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాతావరణం మామూలు హెలికాప్టర్లకు అనుకూలంగా లేదు అధ్యక్ష అయినప్పటికీ కూడా రెండు నేవీ హెలికాప్టర్లను ఆపరేషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి మాట్లాడుతూ ఉన్నాము రెండు నేవీ హెలికాప్టర్లు కూడా వాటివైతే ఎందుకంటే అవైతే తట్టుకోగలుగుతాయి ఈ వాతావరణం బాగోలేకపోయినా ఆ రెండు హెలికాప్టర్లను కూడా ఒకటి కడపకు ఒకటి అనంతపూర్కు ఇప్పటికే డిస్పాచ్ కూడా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండే కాకుండా ఇంకొక ఐదు నేవీ హెలికాప్టర్లను కూడా మాట్లాడుతూ ఉన్నాము వాటిని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లేక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము అధ్యక్ష అధ్యక్ష కొంతమందికి అనుకోకుండా కొన్ని ఈ దుర్ఘటన ఈ వర్షం వల్ల కొంతమంది అనుకోకుండా చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ఉంది ఆ కుటుంబాలకు మాత్రం వార్ ఫుటింగ్ బేసిస్ మీద న్యాయం చేయండి అని చెప్పి అందరికీ కూడా ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కన్నా కూడా ఎక్కువగా 5 లక్షల రూపాయలు ఇవ్వు అని చెప్పి కూడా వెంటనే ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష అన్ని రకాలుగా అధ్యక్ష మానవతా దృక్పథంతో అడుగులు ముందుకు వేయమని కూడా చెప్పడం జరిగింది చేస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయడం కోసం ఇప్పటికే బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వర్షాలు కాస్త తగ్గిన వెంటనే ఈ బృందాలన్నీ కూడా వెళ్ళి పంట నష్టం అసెస్మెంట్ కూడా చేస్తాయి చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో రబీలో విత్తనాలు వేసుకొని వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న శనగ రైతులకు 80% రాయితీతో మళ్ళీ విత్తుకోవడానికి విత్తనం సరఫరా కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది చేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో దెబ్బతిన్న నారుమల్లికి కూడా విత్తనాలు 80% రాయితీతో కూడా వాళ్ళకు కూడా సరఫరా కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష మన విధానంలో భాగంగా అధ్యక్ష ఈ రబీ సీజన్ ముగిసేలోగా మళ్ళీ ఖరీఫ్ మొదలు కాకమునిపే పంట నష్ట పరిహారం పంపిణీ కూడా జరుగుతుంది అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు మన అందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని మరొకసారి సభ ద్వారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.